నాడు వైఎస్ఆర్ నేడు వైఎస్ జగన్ మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని నగర మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ గా అసెంబ్లీలో ఆమోదించడాన్ని హర్షిస్తూ మేయర్ వసీం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం మైనారిటీ నేతలు జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతపురం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ నాడు ముస్లింలకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్లు కల్పించి విద్య ఉద్యోగ రంగాలలో ప్రాధాన్యత కల్పించారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ గా గుర్తించడం విద్యార్థుల ఉన్నతికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముస్లింల అభివృద్ధిని కోరుతున్నది వైఎస్ కుటుంబం మాత్రమే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ గా ఉండడం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కొనసాగించగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టీడీపీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ గా అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల ఉర్దూ అభ్యసించే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. అంతేకాకుండా రాజకీయంగా కూడా ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున జరిగిన శాసనసభలో ముస్లిం మైనార్టీకి సంబంధించిన 2 సబ్ప్లాన్లు ఆమోదించడం జరిగిన చాలా అభినందనీయం. ముందుగా మైనార్టీ సబ్ప్లాన్ ఒకటి ఆమోదించడం జరిగింది. మరి రెండోది వచ్చేసి ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్గా ఆమోదించడం కూడా చాలా అభినందనీయం. ముస్లిం మైనార్టీ సబ్ప్లాన్ ఆమోదించడం పట్ల ముస్లిం సోదరులకు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కొరకు స్పెషల్ ఫండ్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముస్లిం మన ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్గా ప్రకటించడం వల్ల ఉర్దూ విద్యార్థులకు కూడా చాలా ఉపయోగాలు అభివృద్ధి జరుగుతున్నాయి తెలియజేస్తున్నాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్లో ఉండేది. గత పాలన టీడీపీ హయాంలో ఉర్దూ భాషని ఈ సెకండ్ లాంగ్వేజ్గా ప్రకటించడం చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్గా ప్రకటించడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఈ ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్ చేయడం వల్ల ఉర్దూ విద్యార్థులకు అనేక ఉపయోగాలు అభివృద్ధి జరుగుతుంది. మరి ముఖ్యంగా కర్నూలు ఉర్దూ యూనివర్సిటీలో కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నా తెలియజేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు 4% అందించడం వల్ల విద్య మరియు ఉద్యోగ రంగాల్లో అధిక ప్రాధాన్యత కూడా కలిగిన విషయం అని అందుకు తెలిసినది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎప్పుడు లేని విధంగా మన అనంతపురం జిల్లాకి మైనార్టీ పదవులు, కీలక మైనార్టీ పదవులు కూడా దక్కడం జరిగింది. అదేవిధంగా మన అనంతపురం జిల్లానే మన అనంతపురం నగరానికి మైనార్టీలకు 4 కీలక పదవులు కూడా దక్కాయి. ఉర్దూ అకాడమీ చైర్మన్గా మన నదీమ్ అహ్మద్ గారికి, మార్కెటా చైర్మన్గా మన ఫయాజ్ అహ్మద్ గారికి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మైనార్టీ డైరెక్టర్గా గౌస్ బేగ్ గారికి, అనంతపురం నగరపాలక సంస్థ మేయర్గా నన్ను అవకాశం కల్పించారు. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు అనంతం కిట్రామరెడ్డి గారు మన జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 10 టికెట్లు మైనార్టీకి కూడా కేటాయించడం జరిగింది. దీని అందు కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్గా జకియా ఖానంగా అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన ముస్లిం సోదరులు ఎప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ, హజ్ యాత్రికులు కానివ్వండి, అదేవిధంగా మరి ముస్లిం వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ప్రొటెక్షన్ కోసం కూడా స్పెషల్ ఫండ్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీకి గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ, ముస్లిం మైనార్టీలు ఎప్పుడూ ఆయనకు అండగా ఉంటారు, ఆయన తీరని మన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ, గౌరవ శాసన సభ్యులు అనంతం కట్టరామరెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మన అంజద్ బాషా గారికి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నాను.